కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేహి పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి, మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో స్వామివారికి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తారు. ఈ సేవా క్రతువులో పాల్గొనేటువంటి భక్తులందరూ సంప్రదాయ వస్త్రాలను ధరించి తిలక ధారణ చేసి గోవిందనామ స్మరణతో పరమాత్ముని చెంతకు చేరతారు. స్వామివారికి తిరుమల దివ్యక్షేత్రంలో చేసేటువంటి ఉత్సవాలన్నీ కూడా వికనస మహర్షి ప్రోక్తమైనటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడతాయి. శ్రీవైఖానస
ఆగమం అన్నది పరమ పవిత్రమైనది. శ్రీ మహావిష్ణు యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి సులభతరమైనటువంటి అర్చనా ప్రక్రియని పొందుపరిచి సమస్త భక్తజనులకు కూడా శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కలిగించారు వికనస మహర్షుల వారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వికనస మహర్షిగా ఈ భూమిపై అవతరించి తనను అర్చించేటువంటి విధానాన్ని తెలియచేశారు అని అంటుంది ఆగమం. స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా విశ్వక్సేనుల వారి ఆరాధనతో పాటుగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కైంకర్య పరులు అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తారు. తస్మార్తాదికం కర్మణిహనం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః సూత్రానాం న్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్ కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవతః తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ నమన్యతాం ప్రాణనాయమ్యా. అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య సహ్యపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచతప్త శుభమానశేషు తరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం సుతరకం సుధర్మా ఇదమాపశ్యమా శుభతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే చిదంబరణే ధాత్రం యజ్ఞా పాశా పితరా పుత్ర తేభ్యో నగేంద్రస్య విదోద విఘ్నర్విష్మే దేవా అమంజంత మరుత స్వస్త్యా. అస్మిన్ కుంభే బొంబురణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాతస్మతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధనాయ నమః యాతస్మతయే నమః వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకరిక్రమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోత్తమం దీపం దక్షిణామకమర్చకేద ఆగ్నేయుయస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్తం హితో నశంభో వైరాజందే రోహదన్యధత్తాం ప్రేష్యామ దేశో విభుధానామనాదర్యామే సస్తాందరితాం దధాతు పద్మాకారమండలిమంబూహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదీమావాహయామి వామే జగా మావాహయామి సూత్రపదీదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్తినా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియదాం ప్రియదాం ప్రజాపతిః శ్యాం యంత ఘోరానిశాం యంత బాబానిశాం యంత గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంత ఘోరానిశాం యంత బాబానిశాం యంత గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంత ఘోరానిశాం యంత బాబానిశాం యంత గీతయః వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యుద్ధ్యసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీపతిక్షురాదరం తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్సమిన్ధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణ స్వరస్య త్రివినోదాసనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసదే దీర్ఘమాయుః భద్రం కరణే విస్తృణయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యదత్రాః స్త్రీరంగైస్తుష్టవ.
వాగంసస్తనోభిర్విషేమ దేవహితం యదాయుః శితమిన్న శరదో అంత్యదేవాయత్రాణ శక్రాజరసం తనూనాం పుత్రాసో యత్రపితరో భవంతి మానో మధ్యాహ్నైన సదా యక్తంతోః అతిదర్జ్యోరతిదరంతరిక్షమతి ధర్మాదాస పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజన అతిదర్జాతమతి దర్జని త్వం యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్మీదోపవ్యుషం యదా మై సూర్య ఉదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ గర్వేద యత్ కార్యం స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భూర్భువః స్వః దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీరాజమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తన్యలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృత్తశ్రమా స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తిన స్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువః స్వః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నియమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి ధ్యాస్మహమీర్నపదోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాని హమిషా వర్ధయంతః సతంజీమేమ శరదః సమీరాః ఓం భూః భూర్భువః స్వః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నియమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోభవస్థాన పూర్తి తథాతనా మహేరణాయచక్షసే యో పశ్యపతమోరసస్తస్య భార్గదేహనః పశతీర్వ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయా జజన్వథా ఆపూజనయథా జనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతా సపునాతమా పునంతమా దేవజనాః పునంతమనమోధయా పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ మనాహిమా శుక్రేణ దేవదీత్యత్ అగ్నే కృత్వా క్రతు కుమ్రణు యత్తే పవిత్రమర్చసి అగ్నే పితనమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాత్ యస్యై పక్వే స్తనవో వేదపృష్ఠాః తజామదంతః సదమార్తీషు వయగ్స్ శ్యామపతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాత ప్రాణేనే శిరోమయో భూః ద్యా వా పృథివీ పయసాపయోభిః అర్దావరీ జిగ్నియే వాపునీతాం బృహద్భిః సవితస్త్రిభిః వరిశిష్టైర్దేవమన్మభిః అగ్నేరక్షైః పునాహిమా యేన దేవా అపునత యేనాపో దివ్యం కృశః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానీరధ్యేతి ఋషిభిః సంహృతకం రసం సర్వగుంసభూతమశ్ఞాతి సుతిదం మాదరిష్మణ పాపమానీర్యో అధ్యేతి ఋషిభిః సంహృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధూరకం పాపమానీ స్వస్తి గణీ సుదుఃఖాహి పయస్వతీ ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హిదం పాపమానీర్తిశంతునః యమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైః సమాభృతాః పాపమానీ స్వస్తి గణీ సుదుఃఖాహి పయస్వతీ ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హిదం పాపమానీర్తిశంతునః యమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైః సమాభృతాః పాపమానీ స్వస్తి గణీ సుదుఃఖాహి ఘృతశ్చితః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హిదం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతుమా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకం హినన్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహనాపునాత్ సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిప్నాతుమా జాతవేదా మూర్చయంత్యాపునాత్ తచ్చయ్యో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే నైమీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత భీషణం శున్నో అస్తుద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాత్యాం దిశ దేవార్త్విజో మార్జగింతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జగింతాం ప్రతీత్యాం దిశ గ్రహాపశమో మార్జగింతాం అదీత్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జగింతాం ఊర్ధ్వాయాం దిశ దిక్నిః సంవత్సరో యజ్ఞపదర్మార్జగింతాం అతో ధరాధరీర్ నాగేభ్యో మార్జగింతాం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీహం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిత సమిధ సప్త దిక్వాః సప్త ఇమే లోకా యే చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితా సప్త సప్తా అత సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్కిందంతే సింధవః సర్వరూపాః అతస్య విశ్వామోషధయోరసాస్య యైనేష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీః కమీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం
శ్యేనో గృధ్రా నాగస్వథ నిర్వణా నాగం సోమ పవిత్రమత్యేతి రే భన్నే వరుణాజనమ విశ్వక్సేనాజనమ పునఃపాదర్ఘ్యాజమణీయం సమర్పయామి వరుణాజనమ విశ్వక్సేనాజనమ యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో ప్రప్రథమంగా స్వామివారికి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు ఆ విశ్వక్సేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా ఆవాహన చేసి సమస్త కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఆరాధించిన పిదప వారికి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసి ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తించారు. పుణ్య అహ వచనము, వచనము అంటే మాట. పుణ్య వచనము అని అంటే మంచి మాటలని పలుకుతూ. మంచి మాటలు ఏవి? వేదమంత్రాలు. సమస్త లోకాలకి కూడా శుభాలు జరగాలని కోరుకునేటువంటి మాటలు మనకి సౌలభ్యాన్ని, సౌఖ్యాన్ని, సమస్త జగత్తుకి కూడా శుభాలను అందచేస్తాయి. కాబట్టి అటువంటి వేదమంత్రాలను పఠనం చేస్తూ మార్జనం చేయడం ద్వారా నీళ్లతో ప్రోక్షణ చేస్తూ సమస్త శుద్ధి కార్యక్రమాన్ని అక్కడ జరిపించారు. ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. అవిగో అక్కడ మనకి బీజాలు, నవధాన్యాలు, వాటిని పంచమృత్తికా పాలికలలోకి నిక్షిప్తం చేస్తున్నారు. ఈ పంచమృత్తికా పాలికలు మానవ దేహానికి ప్రతీక. ఒక మానవుని దేహము పంచప్రాణాలు అంటూ ఉంటాం. పంచభూతాల కలయికతో ఏర్పడినటువంటి ఈ మానవ దేహానికి, పాంచభౌతికమైనటువంటి ఈ శరీరానికి, పంచప్రాణాలకి కూడా అధిదేవతగా శ్రీమన్నారాయణుణ్ణి మనం భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి, అమ్మవార్లు ఇరువురు కూడా స్వామికి నిత్యానపాయనులుగా శక్తి స్వరూపంగా స్వామివారికి విరాజిల్లుతుంటారు. వాస్తవానికి స్త్రీ రూపం అన్నది శక్తికి ప్రతీక. శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి స్వరూపమైనటువంటి భూదేవి అమ్మవారికి ప్రార్థన చేస్తూ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ ఈ వేదమంత్రాల శ్రవణం ద్వారా కూడా సమస్తమైన మానసిక మాలిన్యాలు తొలగుతాయి అంటూ మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కేవలం శ్రవణం ద్వారా, పఠనం చేయడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, వేదాన్ని వినడం ద్వారా మనలో ఉండేటువంటి సమస్త పాపాలు, భయాలు, రోగాలు కూడా దూరమవుతాయి అంటూ తెలియజేస్తున్నారు. అదిగో స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ ఆ పసుపు దారాలకు సమస్తమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. నారికేళం పైన అక్కడ ఒక రజత పాత్రలో తండులాన్ని పోసి దానిలో నారికేళాన్నించి ఆ నారికేళం పైన పసుపు దారాలలోకి 9 పోగులుగా పేనినటువంటి పసుపు దారాలలోకి నాగదేవతలను ఆవాహన చేస్తూ జరుగుతున్నటువంటి క్రతువు, దానిలో సమస్తమైనటువంటి మంగళకర ద్రవ్యాలు, హరిద్ర కుంకుమ చూర్ణాలతో పాటుగా గంధలేపనాలు, అదేవిధంగా పవిత్ర దర్భతో దాన్ని స్పృశిస్తూ, అంటే ఆ చదివేటువంటి మంత్రాలలో ఉండేటువంటి శక్తి దర్భల ద్వారా ఆ పసుపు దారాలలోకి, ప్రతిసరాలలోకి చేరుతుంది.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్య పరులు ఇప్పుడు స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. రక్షాసూత్రాన్ని ధరించేటువంటి స్వామివారు సకల జగత్తుకి కూడా రక్షకులై వనమాలి గదీశాంఖి శంఖి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. సకల జగత్తుని కూడా రక్షించేటువంటి జగద్రక్షకుడిగా శ్రీవెంకటేశ్వర స్వామివారు పెండ్లి కుమారుడిగా ఈ కళ్యాణ మండపానికి వేంచేపు చేయబడి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ కైంకర్య పరులు స్వామివారికి అందజేస్తున్నటువంటి సకల ఉపచారాలను కూడా స్వీకరిస్తున్నారు. స్వామివారికి అర్ఘ్యము పాద్యము ఆచమనీయము, అదేవిధంగా తిరువారాధనము, ఆ తదుపరి స్వామివారికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. రక్షాసూత్రాన్ని స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కైంకర్య పరులు ధరింపజేయబోతున్నారు. జగన్మాతలైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతిసర బంధనాన్ని ధరించిన తదుపరి అసలు కళ్యాణ ప్రక్రియ మొదలవుతుంది. భగవత్ కళ్యాణం అన్నది లోకాలకి శాంతిని క్షేమాన్ని సుఖాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇటువంటి భగవత్ కళ్యాణాలు జరగడం అన్నది చూడడం అన్నది వాటిలో పాల్గొనడం అన్నది కూడా కేవలం పూర్వజన్మ యొక్క పుణ్యవశాన మాత్రమే లభిస్తుంది. అందున కలియుగ ప్రత్యక్ష వైకుంఠం దివ్య తిరుమల క్షేత్రం సాక్షాత్తు ఆదిశేషుని ఏడు పడగలే ఏడు కొండలగా ఆ ఏడు కొండలపైన నిలబడినటువంటి స్వామివారు శ్రీవెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామి నేడు మలయప్ప స్వామిగా తన భక్తవాత్సల్యంతో అలనాడు ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలకి స్వామివారు వస్తే మరి ఈ రోజున తన భక్తవాత్సల్యంతో ఆనంద నిలయ దివ్య విమానంలో ఉన్న మూల విరాట్టుగా ఉండే స్వామివారు ఆనంద నిలయవాసుడుగా ఉండే స్వామి అదిగో మలయప్ప స్వామిగా మనందరికీ అర్చావతారమూర్తిగా అనుగ్రహాన్ని ప్రదానం చేస్తూ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు కైంకర్య పరులు. ఆ తదుపరి ఉభయ నాంచారులకు కూడా వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. సకల స్త్రీ జగత్తుని కూడా ఈ కలియుగంలో కలికి అధీనమైనటువంటి జనుల మనస్సులలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు అనుగ్రహిస్తారు అన్నటువంటి దానికి సంకేతంగా జగన్మాతలు ఇరువురు కూడా ఈ కళ్యాణోత్సవంలో వధువులుగా ఆ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు వారి యొక్క వామహస్తానికి. కాబట్టి అమ్మవార్లను మనం పరిపరి విధాలుగా వేడుకోవాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. అందున ఈరోజున ఆషాఢమాసం శుక్రవారం. ఈ ఆషాఢమాసంలో శుక్రవారం నాడు దక్షిణ ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు జరిపిస్తుంటారు. అటువంటి రోజున ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మికి భూమహాలక్ష్మికి స్వామివారితో కళ్యాణం చేసేటువంటి భాగ్యం కానీ చూసేటువంటి భాగ్యం కానీ పొందడం అనేది పూర్వజన్మ సుకృతం. అదిగో భూదేవి అమ్మవారికి ధరింపజేయబోయేటువంటి రక్షాసూత్ర ధారణ. కైంకర్య పరులు స్వామివారి పక్షాన అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి ధరింపజేస్తున్నారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ప్రప్రథమంగా పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డ అమ్మవార్లకు సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసిన తదుపరి ఈ సూత్రధారణ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్య పరులు నిర్వర్తిస్తున్నారు. మాతర్ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాత
క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఆ జగన్మాత ఇప్పుడే మనందరినీ కూడా ఆ జగన్మాత యొక్క కుడి భుజం పైన పెట్టినటువంటి ఆ పుష్పము కింద పడేస్తూ సకల స్త్రీ జగత్తుని కాపాడేది నేనేనంటూ భూదేవి అమ్మవారు తన అనుగ్రహాన్ని తన భక్తులందరికీ కూడా ఈ శుక్రవారం నాడు అనుగ్రహించింది. అటువంటి శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణుడికి లక్ష్మీ సమేత గోవింద గోవింద కళ్యాణోత్సవ గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని మనం ఎలుగెత్తి పిలుస్తుంటే కీర్తిస్తుంటే అమ్మవారు సంతోషపడుతుందిట. అటువంటి లక్ష్మీనారాయణుల యొక్క పరమ అనుగ్రహం కోసం జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేయబోతున్నారు కైంకర్య పరులు వేదమంత్రాలను పఠనం చేస్తూ. ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా మనం భక్తితో ఆలకిద్దాం. మంగళ వాయిద్యాల నడుమ ఘంటానాదాల నడుమ వేదమంత్రాలను పఠనం చేస్తూ జరుగుతున్నటువంటి ఈ క్రతువును ఆశాంతం భక్తితో వీక్షిద్దాం.
ఆదిత్యేభ్యో నిష్ణుర్వామి అశ్విభ్యా నిష్ణుర్వామి పూష్ణే నిష్ణుర్వామి కక్షాకి నిష్ణుర్వామి కక్షదేవత సోమాకి నిష్ణుర్వామి ఔపాసన యజ్ఞాకి నిష్ణుర్వామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జిష్ణు నిర్వామి సర్వదేవేభ్యో జిష్ణు నిర్వామి ఆద్యం తృప్తి స్రగామి జలం తృప్తి స్రగామి అగ్నేద్యోదశి అగ్నేద్యోదశి సమితి స్వాహ అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరిత అరాతయ ప్రత్యుష్టం వృక్ష ప్రత్యుష్ట అరాతయ చిత్పతిస్థాపణాత్తచ్ఛిద్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ వాక్పతిస్థాపణాత్తచ్ఛిద్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ దేవస్వాజపదాపణాత్తచ్ఛిద్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పృశయిత్వాభ్యర్చ్య అక్షత ఆద్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేన వసంతేకాచ శతం చ సహస్రం చ యజతం చ నిగతం చ ప్రయతం చ అర్పతం చ న్యర్పుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య వరార్థస్య ఇమామే అగ్నిష్టగాధేన వసంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజనే నమః జరాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసవేద ప్రసుమ షష్ఠీశతసహస్రాన్నిగితమక్షయమర్పుతమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వమర్తస్వదేద్దమర్తగిడాస్మాన్ ప్రతికాపశబిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధాయ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యాం భూస్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమదేన్వమగ్గస్తాః సరస్వదేన్వమగ్గస్తాః దేవసమిద ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సృగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాజమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్ను ఆఘారాంతే స్వర మంత్ర అక్షరక్రియా దోష ప్రాగశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసమిద ప్రసుమ ఓం అతో దేవా అవంత నాయుధో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదే పదం సమూఢమస్య మాగం సురే స్వాహ త్రీని పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి సదగదో వ్రతాని పుష్పశే ఇంద్రశ్చ సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంత సూరయ నిమీ విచక్షణాదర్గ స్వాహ తద్విప్రాసోపి పంచమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమదేన్వమగ్గస్తాః సరస్వదేన్వమగ్గస్తాః దేవసమిద ప్రాసామీః ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగి
కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగే కమలు చుమ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలు చుమ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరు గణము బలసి అంకురార్పణమదివో వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొన నిచ్చేరు గంధాక్షతల వెచ్చలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొన నిచ్చేరు గంధాక్షతల వెచ్చలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరోగణము వీడేమోలిందరు విభవము ఏడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరో శ్రీమదాది నారాయణస్య అజింత్యా పరిమిత శక్త్యా భ్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీ యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాశ్చరికజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదానాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభనామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంది శుండాదండోత్తంభిరే అమరావదే దేజోపదే సంయమణీ రక్షోపదే సింధువదే గంధవత్యలకావదే కిశోపదే త్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిజమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిమాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురాసర్పితక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణపరివృదే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖజాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్య అదృక్షద్వింధ్యమాన యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుష హారీరావృత పత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక గురువరషాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూజిహ జన్మని చాయేతదుక్షణపర్యంతం బాల్యయౌవన కౌమార వార్ధకేశురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యుత్తీర్యా సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షసహస్రావధానే ఏకైకదినాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసచిత్యర్థం త్రికణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీక అశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షబలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ
ఆత్మనా జగస్యా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాపదార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మనీంద్రమదానుసారభిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీర్స బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రభరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాది వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోమీ శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణశకలమేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నమాన అవృపవీంద్రమంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోసంకల్పతనయాం ఉత్తరభరగుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీ ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణశకలమేదాధ్యాయిని కాశ్యప ఆవత్సారణీ ధ్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపరే సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీ ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానమహూర్త సుమహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలపైన వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మితో శ్రీ భూనీళా సమేతంగా స్వామివారు భక్తులను ఈ కలియుగంలో అనుగ్రహించడానికి కొలువై ఉన్నారు. అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి నూతన వస్త్రాలను సమర్పణ చేసి మధుపర్కాన్ని నివేదన చేసి ఆ తదుపరి స్వామివారికి తిరువారాధనాన్ని జరిపించి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. మహాసంకల్పాన్ని గానం చేస్తూ ఎవరైతే ఈ కన్యాదానాన్ని చేస్తున్నారో సాలంకృత కన్యాదానాన్ని మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటూ వారితో సహా 21 తరాలు తరించేటువంటి విధంగా పరమాత్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటూ తెలియజేశారు. అటువంటి పరమాత్మస్వరూపమైన శ్రీవెంకటేశ్వర స్వామివారికి స్వామివారు తదుపరి అమ్మవార్లకు జరపబోయేటువంటి మాంగళ్యధారణ కార్యక్రమంలో
కైంకర్య పరులు మాంగళ్యారాధన కార్యక్రమాన్ని సమంతరకంగా నిర్వర్తిస్తున్నారు. ఈ మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను, మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేసి వారికి సమస్తమైన ఉపచారాలను శ్రీసూక్త పఠనంతో పసుపు, కుంకుమ, గంధ లేపనాలను సమర్పణ చేసి పుష్పాలు, అక్షతలతో పూజించిన తదుపరి స్వామివారు అమ్మవార్లకు ఈ మంగళసూత్రాలను ధరింపజేస్తారు. సర్వమంగళాదేవతా స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడే జగన్మాతలు మంగళస్వరూపుడినైనటువంటి అమ్మవార్లకు, సకల జగత్తుకి సకల మంగళాలను ప్రదానం చేయడానికి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చూడడం ద్వారా జనులందరూ కూడా సకల సౌభాగ్యాలను కూడా పొందగలుగుతారు అంటూ వెంకటాచల మహాత్మ్యంలో తెలియజేయబడింది. అసలు వివాహం అన్నదే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందున భగవంతుడికి జరిగేది వివాహం కాదు, కళ్యాణం. ఈ భగవత్ కళ్యాణం వల్ల లోక కళ్యాణం కలుగుతుంది. సకల దేవతలు, కళ్యాణ దేవతలందరూ కూడా భక్తులందరూ సిరి సంపదలతో, సంతాన సౌభాగ్యాలతో సంతోషంగా ఉండమని ఆశీర్వదించేటువంటి శుభ సమయం శ్రీవారి కళ్యాణోత్సవం. వధూవరులుగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి స్వామివారు తన భక్తుల యొక్క మంగళాన్ని కోరుకుంటూ, అదేవిధంగా అక్కడ కైంకర్య పరులు పవిత్రీకరిస్తున్నటువంటి మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమస్త నదీ జలాలతో ప్రోక్షణ అర్ఘ్యపాద్యాదులను సమర్పణ చేసి లక్ష్మీనారాయణులకు ప్రార్థన చేస్తూ, ఆ తదుపరి మంగళ శ్లోకాలను, మంగళాష్టకాలను కూడా చదువుతూ సకల జనుల యొక్క శ్రేయస్సుకి స్వామివారే గతి అంటూ స్వామివారిని ప్రార్థన చేస్తూ, అదిగో స్వామివారి చేతులకు తాకించినటువంటి ఆ మంగళసూత్రాలను కైంకర్య పరులు మనందరికీ కూడా దర్శింపజేసి అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. సకలము భగవన్మయంగా కనపడుతున్నటువంటి ఆ కళ్యాణ వేదికపై స్వామివారు అమ్మవారు తంద్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతు నానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభయే సాజీవ శరద శతం శ్రీదేవి నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతు నానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రాతిష్ఠితమస్తు. Mm-hmm.
అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీ భూనిరాజమైత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిగ్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్ను మన్యతాం యన్నార్యుబ్రూతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేధంతా జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేణోత్పజన్యస్య సుష్మేణోధస్తామమృతాగుం అను విశ్వాబుతత్వజా వయం ధారాబుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరను మన్యతాం యన్నార్యుబ్రూతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేణోత్పజన్యస్య సుష్మేణోధస్తామమృతాగుం అను విశ్వాబుతత్వజా మయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరను మన్యతాం ూలాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామీహి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్ట మహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువా ఓం అతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానధేమిదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతిగతో ప్రదాని పుష్పశే ఇంద్రస్య గిత్యసఖ స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివే విచక్షణాదర్గ స్వాహ తద్విప్రాసో పుణ్యమో జాగ్రవాకం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవ సువస్వాహ అదితేన్వమగ్స్తాః అనవదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిదప్రాసామీహి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యకర్మణి ఔపాసనాగ్ను క్రమసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా ఓం యదస్య కర్మణోత్తినేన జంయత్వాణ్యోనమిహాకరం అగ్నిష్టస్విష్టకృద్విద్వాన్ సర్వగస్తుష్టకం జుహోదంగరోతు స్వాహ అగ్నయే ఏ స్విష్టకృతే జుహుర హుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే ఏ నాదాయ స్వాహ అగ్నయే నవదయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వే ఏభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమవిష్మై స్వాహ అగ్నయే ఏ స్విష్టకృతే స్వాహ వాస్తుపదేన మోమాస్తుపద స్వాహ ఎన్మ ఆత్మనో మిందాభూరగ్నిస్తత్పునరాహ ఆర్జాతవేదావితర్హణి స్వాహ పునరగ్నిశ్చక్షురదాత్మనింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయవంచక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ పశరనిష్టేభ్య స్వాహ భేషరంద్రిత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ
దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధి స్వాహ సమృద్ధి స్వాహ సర్వసమృద్ధి స్వాహ ఏధోస్యేధే శ్రీమహి స్వాహ సమితస్య తేజోసి తేజోమయధే స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తమే వాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తరే అగ్నే సమిత సప్త రిక్మా సప్తృషయ సప్తధామ ప్రజాని సప్తహోత్రా సప్తధాత్మా యజంతి సప్తయో నీరాపణత్వా కృతేన స్వాహ ప్రతధాన విద్వాన్ అనుష్టుభృతేన పూర్ణమాహుదింజో మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదిర్భుక్తం జోర్భుక్తం పృథివీ భుక్తం ఓషధి వనస్పతి గంధర్వా ప్రసశ్చైవ భుక్తం అగ్నిర్జైనం వేదిర్జైనం జోర్జైనం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వా ప్రసశ్చైవ జీర్ణం సమందాం బర్హిర్హవిడా కృతేన సమాదిత్యేన సమిస్సంవృద్ధి సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యం నభో గచ్చత యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో ప్రతివేదృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్తృప్యంతాం మే దక్షిణ పితృపిదామహ ప్రపిదామహ సాక్షయ్యవస్తృప్యంతాం అదితేన్వముకుస్తాః అనుమదేన్వముకుస్తాః సరస్వతేన్వముకుస్తాః దేవసమిదప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదాసమం యదాస్థానం ప్రవేశకాం పవిత్రమిది పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమది పూర్ణం మే భూయాత్ స్వాహా సదసి సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ అక్షితమసి మామే క్ష్యేష్ఠాః వరిశిష్టాకక్వరేష్టాగ్రంవచో అపావధీన్ త్వేషంవచో అపావధీక స్మః ఊర్ధ్వం యజ్ఞం నగిరం మాజేక్వర్ధమత్ర రమేధామష్మన్ పృథివ్యా దివోమా విష్ణుమదమా పృథివ్యా స్మః పశ్చిమదః పరిధీమపణయా దక్షిణదః పరిధీమపణయా ఉత్తరదః పరిధీమపణయా పశ్చిమదో విష్ణో సదనమసి దక్షిణదో విష్ణో సదనమసి ఉత్తరదో విష్ణో సదనమసి ప్రాత్యాం విష్ణో సదనమసి సర్వానన్యాన్ పరిసమూక్య గ్రంథీన్ విస్తృత్య అర్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతమాపవోషధయో మరుతాం పృషదయస్థతిమం గచ్ఛతతో నో వృష్టిమేరయ స్వాహ శుద్ధ్యంతాం దేవసతనకం శుద్ధ్యంతాం దేవసతనం శుద్ధ్యంతాం దేవసతనకం శుద్ధ్యంతాం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్యసోమో నమః త్రయాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషాం ఆబోహిష్టామయో భవస్థాన పూర్జే దధాదన మహేరణాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భార్యతే హనః ఉషదేర్మ మాతరః తస్మా అరంగమామమో యస్య క్షయా జజన్వథా ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూజా సంయుత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూజా సంయుత్తేగ్నే హరస్తే నాహకం హరస్మి భూజాసం మయి మేధా మయి ప్రజా మయి యజ్ఞస్తేజో దధాత మయి మేధా మయి ప్రజా మయి ఇంద్రయంద్రయం దధాత మయి సూర్య భ్రాజో దాదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హృదాసనాయ కృతంతమయాదేవ పరిపూర్ణం తదస్తునే ప్రాగశ్చిత్తాన్య శైడాని హోమ కర్మాత్మకాని మై తాని శైడామచైడానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాజామనసీంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసుఖం యథా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గురోపహారం ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదాసుకం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ వేంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ భూమండలంలో
వెంకటాచలాన్ని మించినటువంటి క్షేత్రం లేదని, అలాగే వెంకటేశ్వర స్వామితో సరిపోయే దైవము ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో కానీ లేరని పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ భూనీళా సమేతంగా జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు లాజహోమాన్ని, పూర్ణాహుతిని, వారణమాయిర కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. ఈ వారణమాయిర కార్యక్రమం అన్నది సాధారణంగా మనం పూలబంతులతో ఆడేటువంటి ఒక పూలబంతుల ఆట. తాళ్లపాక వంశీకుల చేత శ్రీవైఖానస కైంకర్యపరులు చెరొక ప్రక్కన కూర్చుని రెండు నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ద్రవిడ వేద సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక వైదిక క్రతు. ఆ తదుపరి పుష్పమాలా పరివర్తనాన్ని అక్కడ కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. అంటే పరస్పరం స్వామివారు అమ్మవార్లు పుష్పమాలికను పరివర్తనం చేసుకుంటారు. అంటే స్వామి మెడలో అలంకరింపబడినటువంటి పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి, మరలా శ్రీదేవి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలికను స్వామివారికి అలంకరింపజేస్తున్నారు కైంకర్యపరులు. స్వామివారి అనుజ్ఞతో స్వామి గళసీమలో ఉన్న పుష్పమాలికను తీసుకుని ఆనందోత్సాహాలతో స్వామి పక్షాన కైంకర్యపరులు భూదేవి అమ్మవారికి ధరింపజేయబోతున్నారు. సమస్త దేవతా భక్తగణాలు, అధికార గణాలు, వేద పండితులు, స్వామివారి అర్చకులు, శ్రీవైఖానస కైంకర్యపురులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని ఆనందోత్సాహాలతో నయనానందకరంగా, దివ్యంగా, భవ్యంగా, రమణీయంగా జరుపుతున్నటువంటి ఈ వేడుకను సంతోషంతో వీక్షిస్తున్నారు. భూదేవి అమ్మవారు స్వామివారికి అలంకరింపజేసినటువంటి సుమనోహర పుష్పమాలిక, భక్తులందరూ కూడా స్వామివారి యొక్క నామస్మరణతో స్వామి చెంత కూర్చునేటువంటి ఒక పరమ దుర్లభమైనటువంటి, ఎవరికీ దొరకనటువంటి అదృష్టాన్ని పొందిన భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో పులకించిపోతున్నారు. ఇప్పటి వరకు వేరే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఈ పుష్పమాలా పరివర్తనానంతరం స్వామి చెంతకు వేంచేపు చేయబడ్డారు. ఆ తదుపరి కైంకర్యపరులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని కట్టుకొని తలంబ్రాల అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు
గిట తలంబ్రాల తెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు.